గ్రేటర్ హైదరాబాద్ను బహిరంగ మల మూత్ర విసర్జన లేని నగరంగా తయారు చేస్తామని ప్రకటించింది జీహెచ్ఎంసి. సిటీలోని జనసమర్థమైన ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటుకు రూపొందించిన ప్రణాళికలు అమలు చేశారు. నగరంలో ప్రతి జోన్కు 500కు పైగా టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని డిసైడ్ చేసిన అధికారులు మొత్తం 3500 ప్రాంతాల్లో కొత్త టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో మరుగుదొడ్లు మాయమవుతున్నాయి. ఏడాది కాలంగా మరుగుదొడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నా ఇప్పుడు వాటిని ఎక్కడికి తరలించారనే అంశం హాట్ టాపిక్గా మారింది. స్వచ్ఛ హైదరాబాద్ 5 ఏళ్ల క్రితం జీహెచ్ఎంసీలో నిర్వహించిన ఒక పెద్ద కార్యక్రమం. రాష్ట్ర ప్రథమ పౌరుడు మొదలుకుని సాధారణ పౌరుని వరకు అందరినీ భాగస్వాములు చేసిన ప్రోగ్రాం ఇది. చెత్తరహిత నగరంగా ఉంచడం, బహిరంగ మల మూత్ర విసర్జన లేకుండా చేయడం ముఖ్యమైన లక్ష్యాలు. అందుకోసం ఒక పెద్ద కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తోన్న జీహెచ్ఎంసీ 100% రీచ్ కావడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తోంది. కానీ ఇప్పటికీ తాను అనుకున్న టార్గెట్ను బల్దియా రీచ్ కాలేదు. ఓడిఎఫ్ సిటీగా ప్రకటించినా కూడా అందుకు తగిన ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైంది బల్దియా. దీంతో నగరంలో అనేక ప్రాంతాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన జరుగుతూనే ఉంది. హైదరాబాద్ మెట్రో సిటీ కావడంతో నిత్యం వివిధ పనుల కోసం రోడ్లపైకి లక్షలాది మంది పౌరులు వస్తూ ఉంటారు. దాంతో వారి అవసరాలకు తగ్గట్లుగా టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. ఇక కమర్షియల్ ఏరియాల్లో ప్రతి కిలోమీటర్కు సాధారణ ప్రాంతాల్లో 2-3 కిలోమీటర్లకు ఒక పబ్లిక్ టాయిలెట్ తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. ఇందుకు అనుగుణంగా నగరంలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీని ప్రభుత్వం ఆదేశించింది. దాంతో నగరంలోని ప్రధాన రోడ్లపై సుమారు 3500 ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. గత ఏడాది జూన్ జూలై నుంచి నగరంలోని అనేక రోడ్లపై కొత్త టాయిలెట్లు మనకు దర్శనమిస్తున్నాయి. అందులో చాలా వరకు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. గడిచిన కొన్ని నెలలుగా కొత్తగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల నిర్వహణకు ఒక్కో మరుగుదొడ్డికి 7,500 నుంచి 8,000 రూపాయల వరకు జీహెచ్ఎంసీ చెల్లిస్తోంది. ప్రతిరోజు 3 సార్లు టాయిలెట్స్ పైన ఉండే ట్యాంకులో నీటిని నింపడం, వాటిని శుభ్రం చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. అయినా చాలా ప్రాంతాల్లో టాయిలెట్ల పరిస్థితి మాత్రం చాలా అధ్వానంగా ఉంది. కొన్ని టాయిలెట్స్లో పరికరాలు విరిగిపోవడం, టాయిలెట్స్ పాడవడం జరిగింది. ఇప్పుడు సిటీలోని అనేక ప్రాంతాల్లో పూర్తిగా అందుబాటులోకి వచ్చిన టాయిలెట్స్ మాయమవుతున్నాయి. బాగలింగంపల్లి వద్ద మూసీపై ఏర్పాటు చేసిన 2 టాయిలెట్స్ను తొలగించారు. ఇవి ఎక్కడికి వెళ్లాయనేది చర్చనీయాంశమైంది. సిటీలోని కేబీఆర్ పార్క్, ఎన్టీఆర్ మార్గ్తో పాటు నగరంలో ప్రధాన రోడ్లపై ఉండే 100లాది టాయిలెట్స్ ప్రస్తుతం కనిపించడం లేదు. సిటిజన్స్ అవసరాలు తీర్చేందుకు ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు ఎక్కడికి పోయాయి? కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత ఎందుకు అవి మాయం అయ్యాయని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇక నగరంలో రోడ్లపైకి వచ్చే పబ్లిక్ ఉన్న మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలన్నా అవి శుభ్రంగా ఉండడం లేదు. దీంతో అప్పటి వరకు మంచిగా ఉన్న ప్రాంతాలు టాయిలెట్స్ ఏర్పాటు చేసిన తర్వాత దుర్వాసనతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఇక వేలాది టాయిలెట్స్ను మెయింటెనెన్స్ పేరుతో కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తోంది జీహెచ్ఎంసీ. ప్రతి టాయిలెట్కు ప్రతి నెల 8,000 వరకు ఖర్చు చేస్తున్నా ఎందుకు ఇలా కంపు కొడుతున్నాయన్నది తేలాల్సి ఉంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి టాయిలెట్స్ను అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.